Welcome to TS24 News. తెలంగాణ రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ తరుణంలో మరికొంత మంది సీనియర్లు వ్యవహరిస్తున్న తీరు మరోసారి చర్చకు దారి పార్టీ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా పాల్గొనకపోవడం గాంధీ భవన్ వైపు రాకపోవడం టికెట్ల కోసం అప్లై చేసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కర్ణాటక రిటైల్స్ తర్వాత కాంగ్రెస్ లో హడావిడి మొదలు ఆ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి ఇక సీనియర్ లా చెప్పుకునే కొందరు కాంగ్రెస్ లీడర్లు పార్టీ యాక్టివిటీస్ లో పెద్దగా లేదు రీత్యా ప్రస్తుత పరిస్థితుల్లో వారు పాలిటిక్స్ లో ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టిపిసిసి ఇచ్చిన గడువు ముగిసినా కూడా ఇలాంటి వారి నుండి ఎలాంటి అప్లికేషన్లు రాలేదు మాజీ సిఎల్పి నేత జానారెడ్డి మాజీ మంత్రి గీతారెడ్డి పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వంటి సి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో నిత్యం ఇన్వాల్వ్ అయ్యే కోదన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి నిరంజన్ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి లాంటి వారు కూడా టికెట్ కోసం అప్లై చేసుకోకపోవడం గమనార్హం ఇక అయితే కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్లుగా ఉన్న ఈ లీడర్లకు ఎలాంటి భరోసా అందకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది జానారెడ్డి తన కుమారులకు టికెట్ ఇవ్వాలని కోరినా తనకు టికెట్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదు ఇక సీనియర్ మహిళా నాయకురాలు మాజీ మంత్రి గీతారెడ్డికి పార్టీ నుండి టికెట్పై రెస్పాన్స్ లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తుంది ఇక కు కూడా టికెట్పై భరోసా రాలేదని సమాచారం